నన్ను చూడంగానే మా పిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మ అని అట్టారే పట్టుకున్నారు. నాకు భలే ఏడుపు వచ్చిందమ్మా అప్పుడు. పిల్లల కళ్ళ మట్టి నీళ్లు గారిపోతా ఉన్నాయి. చూసాం అది, అది లైఫ్ లో గుర్తుండిపోయేది. మామూలుగా ఎంతో ఇండియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఒక స్పెషల్ చిన్న ఇంటర్వ్యూ అనమాట. వీళ్ళు మా పెద్దమ్మ పెద్దనాన్నలు అనమాట. వీళ్ళు పూరి గుడిసె నుంచి ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా. గుడిసె నుంచి ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మా వ్యూవర్స్ కోసం మీరేం చెప్తారు? మాకేంటంటే మొదటికి మా మనస్తత్వం ఎలా అంటే మా నాన్నగారి దగ్గర నుంచి కష్టపడే మనస్తత్వం అది, కష్టపడే మనస్తత్వం మాది. దానివల్ల ఏంటంటే మేము మా నాన్నగారు మామూలుగా టైలరింగ్ చేస్తున్నారు, ఆయన నేర్పారు. మా నాన్నగారి తోడుగా నేను కూడా కష్టపడుతున్నాను కాబట్టి కొద్దిగా చేయి తోడు ఉండబట్టి మేము సంపాదించగలిగాము. సంపాదించడానికి ప్రయత్నించాము. మేము స్టేట్ ఆంధ్ర వదిలి మహారాష్ట్ర వెళ్ళి ఏదో వ్యాపారం అయితే సంపాదించుకుంటాం. ఈ విధంగా మాకు పూటి గుడిసె ఉన్నది ముందు. ఆ పూటి గుడిసెకు కొద్దిగా క్యాష్ మేము చేసుకొని కొద్దిగా ఇల్లు కట్టుకునే స్థాయికి వచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇప్పుడు అమెరికా వెళ్ళారు, ప్రెసిడెంట్ అయ్యారు, ఇంత ఈ స్టేజ్కి ఎదుగుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కాలం అనుకూలించింది కాబట్టి మేము చేసాము. ఎందుకంటే సర్పంచ్గా కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మేము సర్పంచ్గా గెలవడానికి కారణం పార్టీ అధిష్టానం బాబురావు గారు చెప్పారు, సీట్ ఇచ్చారు. దాని మీద మేము గెలిచాము. గెలిచిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నాము. గెలిపించుకున్న తర్వాత గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేసి గ్రామాన్ని ఈ విధంగా చేయండి అని భావితరాలకు మేము చేసి చూపించాము. రోడ్లు కానీ, తర్వాత ఊర్లో నీరు కానీ, తాగేదానికి నీరు, అన్ని విధాలు మేము లైట్లు మొత్తం అభివృద్ధి చేసి చూపించాము. అదేవిధంగా చేసి భావితరాలకు తర్వాత సర్పంచులకు కూడా ఆదర్శంగా మేము నిలిచి మేము చేసాము. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా యుఎస్ఏ వెళ్తానని, ఇంకా ప్రెసిడెంట్ సీట్లో కూర్చుంటానని ఎప్పుడైనా అనుకున్నావా? నేను అస్సలు అనుకోలేదమ్మా, ఎప్పుడు అనుకోలేదు ఇలా అవుతుందని. ఏదో నా అదృష్టం ఇలా వచ్చింది. మామూలుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఢిల్లీలో ఉమ్మడి కుటుంబంలో అసలు నువ్వు ఎలా ఉండేదాని ఏంటి? చాలా బాగుండేదాన్ని వ్యూవర్స్ కోసం ఒకసారి. చాలా బాగుండేదాన్ని. మా తోడుకోడళ్ళు మేము అక్కదిల్లలాగా బాగుండేవాళ్ళం. మా అత్తయ్య కూడా మమ్మల్ని బాగా చూసుకునేది. ఏదో చిన్న చిన్నగా మామూలుగా ఏదో పని చేసుకుంటూ తలా పని చేసుకుంటూ మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఉమ్మడి కుటుంబంలో మా పిల్లలు, మేము ఒకళ్ళకొకళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మేము అందరం బాగుండేవాళ్ళం. అసలు మీకు ప్రెసిడెంట్గా పోటీ ఎందుకు చేయాలనిపించింది? అసలు ఆ కోరిక ఎందుకు కలిగింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి మా గ్రామ అభివృద్ధి కోసం బాగా పాటుపడాలని నా అభిప్రాయం. అప్పుడు నేను మామూలుగా గ్రామానికి ఏదైనా చేయాలంటే స్వశక్తితోటి మేము సొంతంగా డబ్బులు పెట్టి చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ అనుకూలించి ఏదైనా చేద్దాము అనే ఉద్దేశంగా నేను సర్పంచ్గా పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత గెలిచాను. నాకు గ్రామంలో జనాలు కూడా బాగానే స్పందించారు. గెలిచిన తర్వాత ఏంటంటే మామూలుగా మా వచ్చే నిధులతోటి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ గ్రామాన్ని నీళ్లు కానీ, తర్వాత రోడ్లు కానీ, తర్వాత లైట్లు కానీ, అన్ని విధాల నేను గ్రామాన్ని అభివృద్ధి చేసి పురుషా పెన్షన్లు కానీ ఎన్నో తెప్పించాము. ఎంతోమందికి సహాయపడ్డాను, గవర్నమెంట్ తరఫున సహాయపడ్డాను. మా సాయశక్తితో మేము పోరాడి గ్రామ అభివృద్ధి చేశాము. మీరు ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ చేసిన మొదటి పని ఏంటి ఊరి కోసం? నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఊర్లో తాగేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాభా. ఫస్ట్ స్టార్టింగ్లో నేను బోరేసాను ఇక్కడ చెరువు దగ్గర. బోరేసిన తర్వాత నీళ్లు విపరీతంగా బాగుపడ్డాయి. 2 నుంచి 3 ఇంచులు దాన్ని పైప్ లైన్ చేసి ట్యాంకీకి నడిపాము. నడిపిన తర్వాత గ్రామానికి నీళ్లు పైపుల ద్వారా ఇచ్చాను, ఇంటింటి కుళాయి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత జనాభా హ్యాపీ అయ్యారు. మొట్టమొదట నాకు సాటిస్ఫాక్షన్ అయింది.
మీరు పదవిలో ఉన్నప్పుడు ఇది చేయలేకపోయానే ఊరు కోసం అని బాధపడిన ఏమైనా పని ఉందా? ఉన్నాయి చాలా. కొన్ని ఏంటంటే ఊరికి హిందూ శ్మశానం లేదు. హిందూ శ్మశానానికి దానికి మామూలుగా నేను మా హిందూ శ్మశానానికి ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసి పైన షెడ్ వేద్దామనుకున్నాను. దాన్ని ఊరో వాళ్ళు సహకరించాల సహకరించిన దానివల్ల అది ఒకటి అసంతృప్తిగా మిగిలిపోయింది. ముస్లిం శ్మశానానికి చుట్టూ పారి కట్టాను, ఇంకా కొంత ఆగిపోయింది, దానికి నిధులు లేక ఆగిపోయింది అంతే. మీరు ఈ స్టేజ్కి రావడానికి ఆటుపోట్లు ఏమైనా పడ్డారా? చాలా పడ్డాను. ఆటుపోట్లు అంటే ఏంటంటే గ్రామానికి ఇది చిన్న గ్రామం, దీనికి వనరులు లేవు, ఏదో గవర్నమెంట్ ఫండ్స్ వదిలితేనే చేయాలి. అది కాకుండా మా అన్నదమ్ములది అన్నదమ్ములు కష్టపడ్డ దాంట్లోనే కొద్దిగా అంతో ఇంతో నేను కలిసి సొంత డబ్బులతోటి సొంత నిధులతోటి కొన్ని పనులు చేసి ఒక స్కూల్ కానీ స్కూల్ గేట్ కానీ తర్వాత ఏరే వాళ్ళు స్కూల్కు దాతలు ఇస్తే పారి కూర కట్టడం కానీ అవన్నీ చేశాము. మీకు మళ్ళీ అవకాశం వస్తే ప్రెసిడెంట్గా పోటీ చేయాలని చేస్తారా మళ్ళీ మీరు? ఇంకా మామూలు ప్రజలు కానీ అవకాశం ఇస్తే, గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే చేయాలని ఉంది. పెద్దమ్మా నీకు నువ్వు చేస్తావా? చేయాలనే ఉంది, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అందుకని చేయాలనిపిస్తుంది. అసలు మీరు యూఎస్ఏ వెళ్ళారు కదా, అసలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యూఎస్ఏకి? మా అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళాము. అక్కడ అక్కడ అన్నీ మామూలుగా కనీసం ఒక 10-15 రాష్ట్రాలు చూసాము యూఎస్లో. అక్కడ విధానం ఎలా ఉంది, వ్యవసాయం ఎలా ఉంది, యాపిల్స్ కానీ ఇవన్నీ వ్యవసాయం ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, తర్వాత గ్రామ అభివృద్ధులు ఎలా ఉన్నాయి, ఇండియాకు అక్కడికి వ్యత్యాసం ఎలా ఉంది అనేది చూసాము. చూసిన తర్వాత దానికి దీనికి మనకు ఇండియాకు యుఎస్కు చాలా తేడా ఉంది. అక్కడ అభివృద్ధి కానీ ఆ పనులు కానీ ఆ రోడ్స్ కానీ అవన్నీ చాలా విచిత్రం అనిపించింది, జీవితంలో చూడలేమనిపించింది. చూసాము. మీరు అమెరికాలో చాలా ప్లేసెస్ తిరిగారు కదా, మీకు నచ్చిన లైఫ్లో గుర్తుండిపోయే ప్లేస్ ఏమైనా ఉందా అమెరికాలో? అమెరికాలో షికాగో, ఇల్లినాయ్ స్టేట్లో షికాగోలో చూసాం మేము. బీన్ మన ఇండియా వాళ్ళు తయారు, ఇండియా వాళ్ళు మ్యాప్ ఇచ్చి బీన్ అనేది ఒకటి పర్యాటక కేంద్రం చూసాం. అది లైఫ్లో గుర్తుండిపోయేది. మామూలుగా ఎంతో ఇండియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ లండన్ నుంచి కానీ ఎంతో మంది జనాభా వచ్చి ఆ బీన్ని సందర్శించుకొని ఆ బీన్ చూసి మన ఇండియా మ్యాప్ పేరు గుర్తుండిపోయేటట్టుగా ఉంది. ఆ విధంగా దాన్ని చూసి బాగా హ్యాపీగా అయ్యాము. పెద్దమ్మా నీకు గుర్తుండిపోయే ప్లేస్ ఏంటి యూఎస్ఏలో? నాకు అన్నీ గుర్తుండిపోతాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నయాగరా బాగుంది, నయాగరా చూసాం, చాలా బాగుంది నయాగరా. నయాగరా ఫాల్స్ రెండు నదులు కలిసి లోయలో పడుతుంటాయి నీళ్ళు, ఆ లోయలో నుంచి మామూలుగా పడవ పోతుంటే పడవలు ఎక్కాము. బాగా హ్యాపీగా ఇంద్రధనుసులు కానీ అన్ని విధాలు బాగున్నాయి. అటు పక్క కెనడా ఉంది, ఇటు పక్క యుఎస్ ఉంది, అమెరికా, న్యూయార్క్, కెనడా, న్యూయార్క్ మధ్యలో ఇది బ్రిడ్జ్ ఉంది, అది బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్తుంటేనే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. లైఫ్లో చూడాల్సిన ప్లేస్ బాగుండే, అన్ని బాగానే ఉన్నాయి. మన ఫ్యామిలీ మొత్తం ఎలా ఉండేది అనేది నాకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్ కోసం మీరు ఏం చెప్తారు? ఫ్యామిలీ మొత్తం ఉమ్మడి కుటుంబంగా ఉండేది, అందరు చిన్న ఫంక్షన్స్ వచ్చినా అందరూ కలిసి ఉండేవాళ్ళు, చాలా బాగా చేసుకునేవాళ్ళు, మమ్మల్ని అందరూ బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా మామూలుగా సర్దుకొని పోయి అసలు ఎవరు ఏం పట్టించుకోరు. మా వర్ధులైనా మా తోడపడులు మేము అలా ఏమనుకోము, అసలు ఏమన్నా ఉన్నా కూడా మా ఆడబిడ్డలైనా అసలు ఎవరు ఏం పట్టించుకోము, అందరం హ్యాపీగా ఉండి పిల్లలు అందరం బాగా చేసుకుంటాం మేము. ఉమ్మడి ఫ్యామిలీలో అన్నదమ్ములం బాగుండేవాళ్ళం మేము, ఎదురు ఒకటి కూడా మేము ఎదురు మాట్లాడుకునేవాళ్ళం కాదు, అందరూ ఒకరిని ఒకరు అనుకూలంగా అన్ని పనులు చేసుకునేవాళ్ళం. ఇబ్బంది లేకుండా అందరం కలిసిమెలిసి బాగానే ఉన్నాము మేము. ఇంతవరకు మేము ఏ తగాదాలు కానీ ఏమీ లేవు, ఇప్పటికైనా మా పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, మా చెల్లెలి పిల్లలు అనేది మాకు ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఎవరి ఇంట్లో వండుకున్నది వాళ్ళు తింటున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఉన్నా కానీ పిల్లలు ఆప్రాయంగా అన్ని విధాలా బాగున్నాము.
అందరం బాగానే ఉంటాం, ఏమీ ఉండదు. ఇంకా ఏదైనా చిన్న ఫంక్షన్ అని అందరు చెప్పుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్న అందరు చెప్పుకొని వెళ్తాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పుకుంటాం. అందరం వెళ్తాం, మా పిల్లలు మేమందరం హ్యాపీగా ఉంటాం. మేమందరం మా పిల్లలు, అమర్ది గారి పిల్లలు, ఆడబిడ్డ పిల్లలు, అలా ఏం లేదు, అందరం హ్యాపీగా ఉంటాం. మేము పిల్లలందరూ పెద్దమ్మ అని నా దగ్గరకు వస్తూ ఉంటారు, బాగుంటారు పిల్లలు. అన్న పిల్లలము చిన్న అన్న పిల్లలము అని ఏముండదండి, అందరము ఒకే ఫ్యామిలీ, ఒక అమ్మ నాన్నల బిడ్డల్లాగానే ఉంటాం మేమందరము. అంటే మా అమ్మ తర్వాత మాకు అటాచ్మెంట్ వచ్చేసి మా పెదమ్మ, మా అమ్మ తర్వాత అమ్మ, ఎక్కువ మా అమ్మ కంటే కూడా మా పెదమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా పెదమ్మ పెదమ్మ అని పెదమ్మ చుట్టే తిరుగుతూ ఉండేదాన్ని. ఈ సిక్స్ మంత్స్ వెళ్ళారు యూఎస్ఏ, అప్పుడైతే నేను చాలా మిస్ అయ్యాను మా పెదమ్మ. నన్ను చూడంగానే మా పిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మ అని అట్టారే పట్టుకున్నారు. నాకు భలే ఏడుపు వచ్చిందమ్మ అప్పుడు, పిల్లల కళ్ళలో మట్టి నీళ్లు కారిపోతా ఉన్న ఇద్దరిని పట్టుకుని నేను కూడా అట్టాగే ఇదైపోయాను. బాగున్నారమ్మ పిల్లలు, ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి మాకు. పిల్లలు మా ఆడబిడ్డలు అందరూ వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, పెద్దమ్మ వచ్చింది పెద్దమ్మ వచ్చింది అని చెప్పేసి అందరూ వచ్చేసారమ్మ పిల్లలు. మీ లైఫ్లో మీరు ఇంకా ఏమైనా ఈ పనులు చేస్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఏమైనా గోల్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. నా లైఫ్లో ఏంటంటే ఇక ఒక వృద్ధాశ్రమం ప్రజలకు ఏంటంటే వృద్ధులకు సహాయపడాలి, వృద్ధుల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రుల్ని చూడని బిడ్డలను వాళ్ళు కొద్దిగా చెప్పి నచ్చ చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర చేర్చాలి అనే ఆశయం నా దగ్గర ఉంది. పెదనాన్న చెప్పినాయనమ్మ, పెదనాన్న చెప్పిన అలాంటివన్నీ చేయాలనిపిస్తుంటుంది నాకు. పెదనాన్న చెప్పుకుంటే మామూలుగా చేస్తుంటాం, అనాశ కూడా అలాంటిదే, పెదనాన్న లాంటిదే. పెదనాన్న చెప్పారు కదా ఇప్పుడు, అలాంటి పనులు చేయాలని ఉంది నాకు. అందరు సపోర్ట్ చేయండి అమ్మ, మీరందరూ లైక్ చేయండి. మా అమ్మాయి బాగా ఇలాంటివన్నీ చేస్తుంటుంది. మంచి ఏంటంటే ఒక తృప్తి ప్రజల్లోకి వెళ్ళాలి, బాగా అన్ని విధాల ఛానల్ బాగా ఇంప్రూవ్ కావాలి, నేను 10 మందికి ఆదర్శం కావాలనేది అభిప్రాయము. చేయాలంటే చాలా సంతోషం ఆమెకు. మీరందరూ ఆమెకు సపోర్ట్ ఇచ్చి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఈ ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.